కింద కూడా కూర్చుని అందరూ సీట్స్ అయిపోయాక కింద కూర్చున్నారు. పెద్దవాళ్ళు, విమెన్ మెన్, పిల్లలు, చిన్న పిల్లలు అందరూ అసలు ఇంత ఎంజాయ్ చేశారు, నవ్వారు, టెన్షన్ పడ్డారు, షాక్ అయ్యారు, సర్ప్రైజ్ అయ్యారు, క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలా కష్టపడ్డాము అవన్నీ పక్కన పెడితే ఈ ఫీలింగ్ కోసమే ఐ థింక్ మేము ఈ జాబ్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ లో ఉన్నామండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ గ్రేట్ ఆడియన్స్. ఆ క్యారెక్టర్ లో ఒక నిజమైన కొడుకుగా సుహాస్ అల్లరి జిల్లరగా ఉంటాడేమో అనుకున్నాము, కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. భవిష్యత్తులో ఇతను అతన కపలహాసన అయినా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా ఇది ఆంధ్రలో జరిగేది. ఇది చూసిన తర్వాత బహుశా ఆ ట్రెండ్ మారుతుందేమో అనిపిస్తుంది. కన్నీళ్ళు వచ్చినాయి లైట్గా అంత మనకి, ఎందుకంటే ఈ మూవీ చూసిన తర్వాత కంపల్సరీ ప్రతి వాళ్ళకి స్టార్ట్ అయింది. ఈ మూవీ లైక్ క్లైమాక్స్ మీకు అర్థమైంది కదా, ఆ క్లైమాక్స్ బయటకి అనౌన్స్ చేయొచ్చు ప్లీజ్ దయచేసి. అందరూ చూడాలి అని చాలా కష్టపడుతున్నాము, సో మీ సహాయం కూడా మాకుంటే మాకు సక్సెస్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.